ఓవైపు మంటలు ఆర్పుతుంటే మరోవైపు దట్టమైన పొగ అలుముకుంటోంది. పొగ ఎక్కడి నుంచి వస్తుందో అంచనా వేయలేకపోతున్నారు ఫైర్ సిబ్బంది. శ్రీశైలం లెఫ్ట్ పవర్ హౌస్లో 6 యూనిట్లలోని ప్యానెల్స్ దగ్ధమయ్యాయి. దూర శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో అగ్ని ప్రమాదం పట్ల కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. ప్లాంట్లో చిక్కుకున్న వారు క్షేమంగా తిరిగి రావాలని సీఎం కోరుకున్నారు. ప్లాంట్ వద్ద ఉన్న మంత్రి జగదీష్ రెడ్డి, సీఎండి ప్రభాకర్ రావుతో మాట్లాడిన కేసీఆర్ అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించారు. మరోవైపు శ్రీశైలం అగ్ని ప్రమాదంపై కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. Thank you.
తెలంగాణ ప్రభుత్వం వైఫల్యంతోనే శ్రీశైలం ఘటన జరిగిందని సిపిఐ నేత నారాయణ అన్నారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నిద్రపోయే కేసీఆర్ పదవు నుంచి తప్పుకొని పనిచేసే కేటీఆర్ కు బాధ్యతలు ఇవ్వాలంటున్న నారాయణతో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంపై ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా బాధితులకు న్యాయం చేయాలని కోరుతున్నాయి. ప్రస్తుతం ఈ అంశంపై మనతో మాట్లాడడానికి సిపిఐ నారాయణ గారు ఉన్నారు. సార్, చెప్పండి, శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు 9 మంది చిక్కున్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? ఇది చాలా విషాదకరం. ఆ కార్మిక 9 మంది అక్కడికక్కడే మరణించే కనిపిస్తూ ఉంది. అతను చూడడానికి వాళ్ళని చూడడానికి కానీ వాళ్ళని తీసుకోవడానికి కానీ రెండు టీములు ప్రయత్నించాయి. కానీ ఆ అగ్ని ప్రమాదంలో ఎవరు లోపల పోలేకపోతున్నారు. దాదాపు చనిపోయేట్టు ఉన్నారు. చాలా బాధేస్తుంది. సిపిఐ ప్రకారం సంతాపం తెలియజేస్తున్నాను. అయితే అది బ్యాటరీస్ మార్చడానికి చేసిన కృషిలో భాగంగా లోపల ఏం సర్క్యూట్ అయిందో మొత్తానికి కాలిపోయింది. అది చాలా అగ్ని ప్రమాదం వచ్చేసింది. నేను చెప్పానంటే డిపార్ట్మెంట్ అప్రమత్తంగా లేదని నా ఉద్దేశం. డిపార్ట్మెంట్ అప్రమత్తంగా ఉంటే ఆ బ్యాటరీలు చేంజ్ చేసినప్పుడు వచ్చినటువంటి నష్టాలు లాభాలు చేయాల్సిన పనులు చూసుకొని రిస్క్ ఎట్లా తప్పించుకోవాలో ఎస్కేప్ సెంటర్లో పెట్టుకోవాల్సిన అవసరం ఈ డిపార్ట్మెంట్ ఉంటుంది. డిపార్ట్మెంట్ ఆ విషయంలో పూర్తిగా వైఫల్యం చెందింది. డిపార్ట్మెంట్ వైఫల్యం చెందంటే గవర్నమెంట్ వైఫల్యం చెందంటే లెక్క. అందుకనే ఆ చనిపోయిన కుటుంబాలకి ఒక్కొక్క మనిషికి 1 కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగానే దీన్ని రివ్యూ చేసి ఎంక్వైరీ చేసి భవిష్యత్తు ప్రమాదం జరగకుండా ఉండేటువంటి ఏర్పాట్లు చేయమని చెప్పేసి మేము కోరుతున్నాం. అందుకే మేము చెప్పింది, ఇప్పుడు పనిచేసే ముఖ్యమంత్రి ఉంటే అప్రమత్తంగా అందరూ ఉంటారు. పనిచేయని ముఖ్యమంత్రి ఉంటే ఎవరి పట్టు కూడా పనిచేస్తూ ఉంటారు. నేను చెప్పింది అదే, యాక్టివ్గా పనిచేసేటువంటి కేటీఆర్ ఉన్నాడు కదా, మరి పడుకునేటువంటి ముఖ్యమంత్రి ఆయనకి ఎందుకు బదిలీ చేసేస్తే గొడవ లేకుండా పోతుంది అని చెప్పేసి మాట వాస్తవమే. ఎందుకంటే ముఖ్యమంత్రి ఉండేవాడు ఎప్పుడు ఏం జరిగినా ఇమ్మీడియట్గా పోయి జంప్ కావాలి. ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఎక్కడ జరిగిన చేసేవాళ్ళు. కానీ ఈ ముఖ్యమంత్రి ఉంటే ఫామ్ హౌస్, లేకపోతే ప్రగతి భవన్. ఇప్పుడు ఇంత కోవిడ్ హరాస్ జరుగుతుంది, ఒక్క హాస్పిటల్కి ఎక్కడికైనా పోయాడా? పోనీ దూరం కూడా చూడవచ్చు కదా. ఒక్క హాస్పిటల్కి పోలేకపోయాడు, తర్వాత పరిస్థితి చేయలేకపోయాడు, సమీక్ష ఇంట్లో చూసేట ఒకసారి బయటకు వస్తే అర్థమవుతుంది. చెప్పేది కాదు, మీరు చూడండి మొత్తం హాస్పిటల్స్ అని ఒక గాంధీ హాస్పిటల్ ఫోకస్ చేస్తాను తప్పితే మిగతాన్ని కూడా ఏం సరి చేయడం లేదు. ఎందుకు ప్రైవేట్ హాస్పిటల్స్ మీద ఒత్తిడి అంటే గవర్నమెంట్ హాస్పిటల్ సరి చేయలేకపోతారు కాబట్టి. అందువల్ల ఒకవైపున శ్రీశైలం జరిగిన ఘటన కానీ ఇంకొకటి ఘటన కానీ డిపార్ట్మెంట్ మొత్తం అప్రమత్తంగా ఉండాలంటే ఎప్పుడు వచ్చి ముఖ్యమంత్రి మా పైన పడతాడని చెప్పేసి అనే భయం ఉంటే తప్ప ఇవి పరిష్కారం కాదు. అందుకే మీరు ఎందుకే ఈ గొడవ పెట్టుకుంటారు, మీ కుటుంబం కదా మార్చుకోండి అని చెప్తాను. ఏదైతే మీరు చెప్తున్న కోవిడ్ సమస్యను తీసుకుంటే గవర్నర్ సైతం వ్యాఖ్యానించిన పరిస్థితి తెలంగాణ ప్రభుత్వం మీద, దాన్ని ఎలా చూస్తారు గవర్నర్ వ్యాఖ్యానం? ఇది ఇంకొక దురదృష్టం ఏంటంటే వాస్తవానికి గవర్నర్ జోక్యం మేము ఒప్పుకోం, గవర్నర్ సంబంధం లేదు. కానీ గవర్నర్ జోక్యాన్ని కూడా మేము ఖండించే పరిస్థితులు లేవు. ఎందుకంటే మేము అదే పదే పదే అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వకపోతుంది. మేము మీటింగ్ పెడతా ఉన్నాం, తీర్మానం పంపిస్తున్నాం, హాస్పిటల్స్ కడిపోయి చేసాం, ప్రగతి భవన్ ముట్టడి చేసాం, రాజ్భవన్ ముట్టడి చేసాం. ఇవన్నీ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం పెద్ద పట్టించుకోలేదు, ప్రతిపక్ష పార్టీని పిలిచి మాట్లాడలేదు, లోపాలు ఏంటో తెలుసుకోలేకపోతున్నారు. ఇది ఒక విధంగా చెప్పాలంటే ఈ లోపాలు తెలుసుకోలేకుండా ఉండేటువంటి ప్రయత్నం వల్ల ఈ సమస్య వస్తూ ఉంది. ఈ సమస్య నుంచి బయటపడడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాం, వాళ్ళు అంగీకరించడం లేదు. అంగీకరించడం సాధ్యం కాదు. ఏదైతే ఇప్పుడు శ్రీశైలం అగ్ని ప్రమాదం చూసాం, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకొని మీరు ప్రభుత్వం డిమాండ్ చేస్తారు? ఫస్ట్ సీఎం ఆఫీస్ యాక్టివ్గా ఉండాలి. సబార్డినేట్ మంత్రులు కదా ఉండాల్సింది, సీఎం యాక్టివ్గా ఉండాలి. సీఎం యాక్టివ్గా ఉంటే అన్ని అప్రమత్తంగా ఉంటుంది. తర్వాత ఇట్లాంటివి పూర్తిగా పరిశీలన చేసి వచ్చినటువంటి రిజల్ట్ దృష్టిలో పెట్టుకొని తగిన పద్ధతుల్లో ఏర్పాటు జరగాల. ఊరికి రిజల్ట్ ఇప్పుడు వస్తాయి, రిపోర్ట్ వస్తుంది, ఆ రిపోర్ట్ పడేస్తారు, మళ్ళీ దాన్ని పట్టించుకోరు. అందువల్ల నష్టం వస్తుంది. ఇది ఒక గుణపాఠంగా తీసుకోవాలా. అన్ని డిపార్ట్మెంట్స్ కూడా సేఫ్టీ మెజర్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మొత్తంగా సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు చెప్తున్నారు, ప్రభుత్వ వైఫల్యం వల్లనే శ్రీశైలంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా 1 కోటి రూపాయలు ఒక్కొక్కరికి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రెడ్డితో నరేష్ అలంశెట్టి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.